ఏంట్రా అంత హడావిడిగా ఏం చేస్తున్నా ఫోన్లో టిల్ స్క్వేర్ కి టికెట్లు అయిపోతాయి రా అందుకే కి బుక్ చేసుకుంటున్నా ఇప్పుడే హౌస్ఫుల్ అయిపోద్ది సినిమా అయితే బ్లాక్ బస్టర్ హాయ్ వాస్ వన్స్ అగైన్ వెల్కమ్ టు అల్ ప్రమోబెషన్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే టిల్ స్క్వేర్ మూవీ అయితే చూశాను అసలు మూవీ ఎలా ఉంది పాజిటివ్ ఏంటి నెగిటివ్ అని అండ్ ఫర్దర్ లో పోయే ముందు మీలో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ కూడా యాక్టివ్ చేసుకుంటు నోట్ పెట్టుకుందానికి మరింత కలసం గా అయితే రివ్యూ స్టార్ట్ చేద్దాం లెస్ట్ ఆర్ట్ ద వీడియో ఇంకా ఏమో స్టోరీ గురించి మాట్లాడుకుంటే అనుపమ పరమేశ్వర్ అని అయితే మన హీరో లైఫ్లోకి అయితే వస్తుంది హీరో లైఫ్లోకి వచ్చిన తర్వాత నుండి అయితే మన హీరో లైఫ్ అనేది చేంజ్ అవుతుంది ఎలా చేంజ్ అయింది అనేది స్టోరీ ప్లాట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు టిల్లు క్యారెక్టర్ అయితే మనం బాగా అయితే కనెక్ట్ అయిపోతాం తను ఏం చేసినా కానీ మనకు నవ్వు అయితే బాగా వస్తుంది అండ్ ఆ సిచ్యువేషన్ కామెడీ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ స్లాంగ్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి టిల్లు అన్న అయితే సూపర్గా అయితే కామెడీ అయితే జనరేట్ చేశాడు దానికైతే హ్యాట్స్ ఆఫ్ ఇంకా ఏమో ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే టిల్లు గాడి అయితే మనకైతే ఫస్ట్ హాఫ్లో అయితే సూపర్గా అయితే నవ్వి ఎక్కడైతే ఎనర్జిటిక్ లెవెల్స్ అయితే డ్రాప్ కాలేదు ఫుల్గా అయితే ఎంటర్టైన్మెంట్ చేసింది ఫస్ట్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ ఎంత నవ్విందో సెకండ్ హాఫ్ దానికంటే డబుల్ రెట్టి అయితే నవ్విచింది అది కూడా ట్యూషన్ అండ్ టర్న్స్ తో అయితే మనకు మూవీ అయితే పోతా ఉంటుంది సెకండ్ హాఫ్ లో అయితే నేను ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ కి హ్యాట్స్ ఆఫ్ అంటాను ఆ కామెడీ అయితే బాగా జనరేట్ చేశారు హైదరాబాద్ స్లాంగ్ కానీ డిజిటల్ మాట్లాడే విధానం కానీ మీకైతే ఫుల్ గా అయితే ఎంటర్టైన్మెంట్ చేస్తుంది పాస్ట్ గురించి మాట్లాడుకుంటే హీరో క్యారెక్టర్ మనం ఆల్రెడీ కనెక్ట్ అయిపోయి ఉంటాం డీజే టిల్లుతో రాధిక అండ్ టిల్లు వీళ్ళిద్దరు లవ్ స్టోరీ అండ్ రాధిక ఎలా మోసం చేసింది ఆ క్యారెక్టర్ అయితే మనం చాలా బాగా అయితే కనెక్ట్ అయిపోయి ఉంటాం సో ఆల్రెడీ మనం ఆ క్యారెక్టర్ తెలుసు కాబట్టి డీజే స్క్వేర్ స్క్వేర్లో అయితే మనం ఆ క్యారెక్టర్ అయితే బాగా అనలైజ్ చేసుకుంటాం వీళ్ళ సెకండ్ పాస్ట్ వచ్చేసి స్టోరీ ఫ్రెండ్స్ మనకు స్టోరీ అయితే చాలా గా అయితే రాసుకున్నారు సో పర్ఫెక్ట్గా రాసుకున్నారు ఓన్లీ కామెడీ విధంగానే నవ్విచ్చారు స్టోరీ ఏం లేదు సినిమాలో అని చెప్పుకోకూడదు స్టోరీ అయితే చాలా బాగా రాసుకున్నారు లాస్ట్ వరకు ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి అయితే మీరైతే చాలా ఎక్సైటెడ్గా అయితే ఉంటారు థర్డ్ పాస్ట్ వచ్చేసి సాంగ్స్ ప్లస్ బీజిఎం ఫ్రెండ్స్ సాంగ్స్ అయితే స్టోరీకి తగ్గట్టు అయితే రాసుకున్నారు చాలా గా అయితే ఉన్నాయి సాంగ్స్ కూడా వింటున్నంత సేపు చాలా ఎంటర్టైన్మెంట్ అయితే చేసాయి ఈ మూవీ నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే నెగిటివ్ ఏం లేదు ఫ్రెండ్స్ కొంచెం లాజిక్ అనేది మిస్ అయింది అంతే మూవీలో అయితే ఆ లాజిక్ కూడా ఇలాంటి సినిమాలు అసలు మనం పట్టించుకోము సో నెగిటివ్గా అయితే తీసుకోబాకండి మూవీ అయితే సూపర్గా ఉంది ఎందుకు లాజిక్ మిస్ అయింది అంటున్నానంటే లాస్ట్లో తెలియకుండా రెస్టారెంట్లో వెళ్తాడు ఒకడు సో అదొక్కటే లాజిక్ పిస్ అయింది మిగతా మొత్తం లాజిక్ గానే ఉంది సో సినిమా అయితే మీరు ఎలాంటి ఢోకా లేకుండా మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో పోయి చూడండి కిచింగ్ సీన్స్ అయితే ఉన్నాయి కొన్ని అయితే అంతే ఫ్రెండ్స్ ఇంకేం లేవు మీరైతే పొట్టలు చెక్కలే విధంగా అయితే నవ్వుకుంటే అయితే బయటకు వస్తారు ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో అయితే ఫుల్గా అయితే నవ్వుకుంటారు ఫైనల్లీ ఈ మూవ్ నా వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ ఫైవ్కి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే నెక్స్ట్ రివ్యూ గాడ్జిల్లా వాస్తంగ్ రివ్యూతో అయితే మీ ముందుకైతే వస్తాను టేక్ కేర్ బ్యా ఇన్ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్